సార్ ఓజీ గ్లిమ్స్ మీద మీరు ఒక వీడియో చేస్తారు ఆ గ్లిమ్స్ ఎలా ఉంది అన్న దానిపైన అసలు సినిమా ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో విలన్ గా చేస్తున్న బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ అష్మి పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ గారికి తగ్గట్టుగా అంటే వాళ్ళిద్దరికి ఇద్దరు సరిసమానులు అవుతారా ఈ సినిమాలో మరియు క్యారెక్టర్ అర్జున్ దాస్ ఆయన వాయిస్ ఓవర్తో మన గ్లిమ్స్ స్టార్ట్ అయింది సో అతని రోల్ ఎలా ఉండబోతుంది అంటే ఆర్టిస్టు క్యారెక్టర్ బట్టి ఆ పక్కన ఎవరున్నప్పుడు కూడా ఈ ఆర్టిస్ట్కి ఆర్టిస్టుకి నేచర్ ఏదో మ్యానరిజము నేచరు నేచర్ అంటే ఆయన స్వభావం ఎలా ఉంటుంది అని ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలన్ ఉన్నాను అనుకోండి ఆ విలన్తో ఒక పదిహేను సెకండ్లు ఫైట్ అంటే కొట్టడం వీడు వాడుకోవడం వాడు వాడుకోవడం ఉంటుంది అది కాకుండా డైరెక్ట్ తెలివినైతే ఏముందంటే ఒకే ఒక దెబ్బ పడిపోతాడు ఇంత వాడు అప్పుడు అవతల వాడు ఎంత బలిష్డైనప్పుడు కూడా వీ వీడికున్న ఇమేజ్ పద్దెత్తుల అన్నమాట అదే చేస్తాడు రాజమౌళి ఇప్పుడు ఏముంది పేద ఎనుబోతి వస్తుంది ఆంబోతులాడు దాన్ని వీడేం చేస్తాడు వీడు ఒక దెబ్బ కొడతాడు పడిపోద్ది అంతే అర్థమైందా అలాగే వాడి తాలూకు హీరో తాలూకు బల ప్రదర్శన కోసం ఆ డైరెక్టర్ ఏ విధంగా ఉపయోగించుకుంటాడో దాన్ని బట్టి వాడి క్యారెక్టర్ ఎడివేట్ అవుద్ది అన్నమాట తర్వాత ఏంటంటే ఈ గ్యాంగ్స్టర్ అంటే ఒరిజినల్ గ్యాంగస్టర్ అని అర్థం వచ్చేలాగా ఓజీ పెట్టాడు అంటే పవన్ కళ్యాణ్కి మొట్టమొదటి సినిమా ఇది గ్యాంగ్స్టర్గా అంటే బాలు అనే సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసినప్పటికి కూడా ఆ క్యారెక్టర్ ఫోర్స్డ్గా డ్రైవ్ అవుద్ది అంటే కొన్ని కారణాల చేత ఆయన గ్యాంగెస్టర్ అవుతారన్నమాట ఇది అలా కాకదు హజీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గ్యాంగస్టర్ అనమాట అందువల్ల గ్యాంగస్టర్ అంటే స్టైల్కి ఎక్కువ యూత్ ప్రాధాన్యత ఇస్తారు ఈ మనం చూసినటువంటి ఆ కాసేపు ఆ ట్రైలర్లో మనకి మనకు అంటే ఆయన పెద్ద పొడుగాటి అది తుపాకీ తీసుకోవడం కాల్చడం ఇలాగ పైకి పెట్టడం భుజంబ చేసుకుంటూ స్టైల్గా నడిచికెళ్ళిపోవడం ఒక ఇంగ్లీష్ సినిమాని తలపింపజేసింది అంటే ఏంటి అంత చక్కగా అంత స్టైలిష్గా చేశాడనమాట అక్కడ విలన్లతో ఎలా చేశారు ఫైట్ అనేది కాకుండాను ఫైట్ ఎంత స్టైలిష్గా చేసే మనకు కావాలి అయితే అందరికీ స్టైలిష్గా చేసే అవకాశం ఉండదు ఇప్పుడు వాడికి వాడి దెబ్బ మీద వాడికి నమ్మకం ఉన్నాడు వాడి శక్తి మీద వాడు నమ్మకం ఉన్నవాడు ఎలా కాల్చినా అవతల వాడు పడిపోతాడు వినడం అంత స్టైల్గా ఫైట్ చేయడానికి అవకాశం లేదు విరణనే వాడు విరలే కదా వాడు కంగారు కంగారుగా వాడు ప్రాణాలు రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఆ అవసరం వాడు ప్రాణాలు తీయడం మాట అది తీయొచ్చు తీగిపోవచ్చు కానీ ప్రధాన కర్తవ్యం ఏంటంటే వాడి ప్రాణాలు వాడు రక్షించుకోవాలి అది విలనికి హీరోకి డిఫరెన్స్ అనమాట అందువల్ల దీ మన పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఓజీ సినిమా డెఫినెట్గా ఒక ల్యాండ్ మార్క్ అవుద్ది వాట్ వి కాల్ ఇది ల్యాండ్ మార్క్ అన్నమాట ఇంతవరకు ఎవరు సినిమా చేయలేదు అది ఆ తరహా సినిమాలు చేయలేదు అన్నమాట బికాస్టర్ పవన్ కళ్యాణ్లో కొన్ని యాడింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అవి చెప్తాను పవన్ లోను చిరంజీవిలో ఉన్న ఏంటంటే ఫైట్ అవ్వగానే ఒక పూజ పెడతారు అది మీ తాలూకు అంటే బాగా అక్కడ మూడుని బాగా ఎలివేట్ చేస్తుంది ఆ కొట్టిన కొన్ని కొట్టిన తర్వాత ఒక పోజు పెడతారు అది ఆ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్కి ఏంటంటే ఆ కళ్ళు ఇద్దరి కూడా పులి కళ్ళు మాట ఆ కళ్ళు చూస్తే ఉంటుంది తతమో ఆ షోకు తగిలినప్పుడు ఆ పోజు సస్టైన్ అన్నమాట థియేటర్లో ఏలేస్తుంటారంటే కారణం అదే మాట అటువంటి నేచర్ ఉన్నటువంటి బాడీ ఎవరిది పవన్ కళ్యాణ్కి అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఎంత బాగుంటుందో చూడండి ఎందుకంటే ఆ విధంగా ప్లాన్ చేస్తాడు ఎవరు పవన్ కళ్యాణ్ అనమాట ప్రతి ఒకటి కూడా ఎంత తొందరపాటుగా తొందరపాటుగా ఉన్నట్టు ఉంటాడో అంత సెటిల్డ్గా ప్లాన్ చేస్తాడు పవన్ కళ్యాణ్ అనమాట అందుకే ఆయన ఫైట్స్ అంత బాగుంటాయి ఆయన పైగా ఆయన ఫైర్సు అలా ఊరుగా ఆయన కొట్టడం ఈయన కొట్టడం అంటే అలా బాగుండదు ఓటీలు అయితే రెండో దానికి ఫినిష్ అయిపోవాలి రెండు స్ట్రోకులు కొట్టేసరికి అవతలో లేకపోవడదు అనమాట అది మొదటి నుంచి ప్లాన్ చేసుకొని అందుకే అంత ఓకే సో సినిమా చూసుకుంటే మనకు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది అవును సో ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మనకు దాదాపు ఈ గ్యాంగ్స్టర్స్ మూవీస్ అంటే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అంటే బాషా సినిమా గుర్తొస్తుంది సో ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బాషా రేంజ్ లో ఉంటాయా దాన్ని ఉంటాయా దాన్ని మించే ఉంటాయండి ఎందుకంటే పా సినిమాలో ఉన్నటువంటి దానిలా ఉంటే ఇప్పుడు కొత్తగా ఉంటుంది ప్రేక్షకులకి ఇప్పుడు మీలాంటి ఆలోచనకి ఎవరికైనా వచ్చింది అనుకోండి అది ఫీల్ ఫీలయ్యే కదా ఇప్పుడు దాన్ని మించి లేవనుకోండి రే వీనికంటే భాషలు ఉండేవి బాగున్నాయారా అనుకుంటారు కదా అంటే మన సినిమాను మనం ఫెయిల్ చేసుకున్నట్టు అవుతుంది కదా అందువల్ల ఏదైనా సరే కొత్తగా ఉండాలి నావడ్గా ఉండాలి బాగా చేయాలి బాగా చేసి ఇప్పుడు మన సినిమాను మెచ్చుకోవాల్సింది తెలుగు ఒకటే కాదు కదా టాలీవుడ్డే కాకుండా మన తెలంగాణ కానీ లేకపోతే మన మద్రాసు కానీ మలయాళం కానీ కన్నడం కానీ బాలీవుడ్ కానీ ఇవన్నిటికీ నచ్చాలి అన్నింటిలో కూడా వాళ్ళు డబ్బింగ్ చేసి ఇస్తున్నారు కదా సినిమాని అందువల్ల ఏమి లేకుండా మనకి మంచిగా చాలనుకుంటే కాదు కదా సినిమా అంటే కోట్లతో బిజినెస్ మరి ఇన్ని వంద కోట్ల పైన అంతా కలెక్ట్ చేస్తున్నట్టు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు దానికి అంత ప్రయోజనకరంగా ఉండాలని అంత లాభం రావాలండి ఆ లాభం కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సార్ డైరెక్టర్ సుజీత్ గురించి మాట్లాడుకుంటే అప్పుడు సాహో తీశారు ఇప్పుడు ప్రభాస్తో సినిమా తీసిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం ఇచ్చి సినిమా తీపిస్తున్నారు సో సుజిత్ మీద అసలు ఎలా తీస్తాడో ఆయన మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ ఒక విషయం అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం ఇవ్వడం కాదని బాబు సుజితే ఒక అవకాశం ఇచ్చారనుకోండి ఎందుకంటే సుజీత్ ఈజ్ ఏ గ్రేట్ టెక్నీషియన్ అందువల్ల పవన్ కళ్యాణ్ అడిగే అది సాహో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎంతో చేద్దామని ఒప్పులు ఆటం చూపించాడు అన్నమాట అందుకొచ్చి చేస్తున్నాడు సుజిత్లో ఉన్న గొప్పతనం అంటే యాక్షన్ యాక్షన్ పార్ట్ తీయడం మాత్రం సుజిత్ తర్వాతే ఆ బుల్లెట్ తగిలిందంటే ఆ రక్తం చెమ్మడం కూడా చేస్తాడు ఆ రక్తం చెముతూ కిందకి ఆ జిగురుగా డ్రాప్ అవుతుంది చూసారా అంత డీటెయిల్డ్గా ఉంటుంది ఆయన వర్క్ అంతనా డైరెక్ట్గా అంత డీటెయిల్డ్గా ఎక్కడ వర్క్ ఉండదు కానీ సుజు చేస్తారన్నమాట అంటే ఏమిటి మీకు ఆ ఫీల్ ఆ అట్మాస్ఫియర్లోకి తీసుకెళ్ళిపోతాడనమాట అంటే మీకు ఆ సినిమాలోనే మీరు ఉంటారు ఆ సినిమా దాటి బయటికి రారన్నమాట ఆ క్యారెక్టర్లో నేను అయిపోతారు ఆ సినిమాలో మీరు ఉంటారనమాట అది ఎంత హెల్ప్ అవుతుందండి సుజీత్ రేపు పొద్దున ఓజీ సినిమా చూసినట్టయితే ప్రతి ఒక్కరిని కూడా కట్టిపడేస్తుంది సాహోని మన వాళ్ళు బాగుంది బాగుందనుకున్నారు అదే సాహోని బాంబాయి వాళ్ళు చూశారు పిచ్చక్కి పోయారు ఇక్కడ వంద కోట్లు వస్తే అక్కడ మూడు వందల కోట్లు వచ్చింది అలా అన్నమాట అటువంటి వ్యత్యాసం ఉంటుంది అటువంటి పరిణామం కూడా మనకి వాటిల్లుతుంది అని చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్